ఏపీ రాజకీయాల్లో జనసేన మళ్లీ యాక్టివ్ అవుతోంది ఏపీ ప్రజల కష్టాలను తీర్చేందుకు ముందుంటామని చెబుతూ ముందుకు సాగుతోంది మత్స్యకార సమస్యలపై పోరాటాన్ని జనసేన ఉధృతం చేస్తోంది ఏపీలోని మత్స్యకారులకు అండగా పాదయాత్ర నిర్వహిస్తోంది అందులో భాగంగానే చలో నర్సాపూర్ నిర్వహిస్తున్నారు జనసైనికులు రేపు నర్సాపూర్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు నర్సాపురం రుస్తుంబాదులో రేపు సాయంత్రం నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభలో ప్రసంగించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ నర్సాపురం రుస్తుంబాదులో రేపు సాయంత్రం నిర్వహించబోయే మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు హైదరాబాద్ నుంచి మధురపూడి విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సాపురం చేరుకోనున్నారు జనసేనాని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రెండు వందల పదిహేడుతో మత్స్యకారులకు నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ వైసీపీ సర్కార్ వైఖరికి నిరసనగా సభ నిర్వహిస్తోంది జనసేన ఇక ఈ నెల పదమూడు నుంచే ఉభయ గోదావరి జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో పాదయాత్ర పేరుతో పర్యటిస్తున్నారు జనసేన నేతలు మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా విస్మరించిందన్నారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదంట్ల మనోహర్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు అంతేకాకుండా మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మత్స్యకార గ్రామాల్లో సరైన రోడ్లు ఇతర సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు ఇళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు నాదన్ల మనోహర్ మత్స్యకారులకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు యువతకు ఉద్యోగాలు రావాలంటున్న జనసేన పేఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మత్స్యకారు అభ్యున్నత సభ కోసం అయితే వస్తున్నారు ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ గారు మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు సార్ అసలు ఈ సభ ద్వారా ఏం అసలు అంటే తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారులు వాళ్ళ దుస్థితి ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించకపోవడం మాకు మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా నాయకర్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల నుంచి ఈ సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుందని చాలామంది మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు సో ఈ మత్స్యకార అభ్యున్న అభ్యున్నతి యాత్ర కాకినాడ నుంచి నరసాపురం వరకు నాయకులందరూ కూడా ఉభయ గోదావరి జిల్లా నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఎక్కడ చూసినా కూడా సంక్షేమ కార్యక్రమాల గురించి అద్భుతంగా చేసుకున్నామని చెప్పుకున్న ప్రభుత్వం కేవలం ముప్పై నుంచి నలభై శాతం మందికే నిజాయితీగా చేరుతోంది ఈ రోజున అదేవిధంగా అభివృద్ధి పూర్తిగా కొంటు పడిపోయింది ఎక్కడ కూడా ఏం జరగడం లేదు రోడ్ల మరమ్మతులు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి కనీసం తాగునీటి కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు చాలా ప్రాంతాల్లో నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ రోజుకి కూడా వైద్య సేవల గురించి వాళ్ళు తాతాలు ఆడుతున్నారు పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్లు దూరం ఉంటున్నారు అక్కడికి వాళ్ళకి వైద్య సేవలు అందించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరు రావడం లేదు అక్కడికి ఆ తరుణంలో ముఖ్యమంత్రి గారు మాత్రం భయంకరంగా ప్రకటనలు చేసి బటన్లు నొక్కేసి అద్భుతంగా సంక్షేమం జరిగిపోతుందని చెప్తున్నారు మత్స్యకారులని పూర్తిగా విస్మరించారు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు ఉపాధి కోసం ఏ మాత్రం కూడా ఈ ముఖ్యమంత్రి ఆలోచించలేదు ఈ సభ విషయంలో మంత్రి స్థితిలో అప్పల్లా చేస్తున్నటువంటి విమర్శల మీద ఏమంటారు అసలు అంటే మంత్రి గారికి వాస్తవంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన వచ్చి ఒకసారి పర్యటించాలి ఎందుకంటే ఐదు వందల అరవై తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు రక్షత మంచి పథకం లేదు ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా అందరు ఎదురు ఎక్కువ మంది మహిళలు వచ్చి మమ్మల్ని అడిగేది ఏంటి మంచిని కొంచెం సౌకర్యం కొంచెం కల్పించండి అంటున్నారు ఎందుకు మీరు ఇన్ని వందల కోట్లు ఇన్న వేల కోట్లు రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ మీరు రూపొందించుకుంటుంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మనకి ఎందుకు ఉపయోగించుకోరు కష్టపడే జీవితాలు పాపం ఇల్లు రాత్రి బావులు కష్టపడే మనుషులు ఒక్కరికి రుణాలు ఇచ్చారా ఇందాక ఒక ఇల్లు చూసాం మేము సిక్స్ బై సిక్స్ ఫీట్తో ఇల్లు కట్టుకుంటుంది ఆ అమ్మాయి పాపం లక్ష రూపాయలతో సొంత డబ్బుతో ఏమైపోయింది మత్స్యకారులకు ఎందుకు ఇవ్వరు మీరు రుణాలు ఎందుకు వాళ్ళని డాక్రా సంఘాల్లో ప్రోత్సహించారు ఎందుకు వాళ్ళకి వలల కోసం తెప్పల కోసం ఎందుకు మీరు రుణాలు ఇవ్వలేదు ఎందుకు సబ్సిడీ ఇవ్వడం లేదు ఈ మత్స్యకార భరోసా పథకం ఏదో ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తిగా అది బూటకం క్షేత్రస్థాయిలో ఎవరికి చేయడం లేదు ఇన్లాండ్ ఫార్మింగ్ చేస్తున్న ఫిషింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా దెబ్బ కొట్టారు టూ వన్ సెవెన్ జియో తీసుకొచ్చి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మంత్రి గారు దానిపైన స్పందించాలి ఆయన ఖచ్చితంగా మేము చేసినట్టు పాదయాత్ర చేయమనండి ఆయన్ని ప్రజల్లోకి రమ్మనండి ముఖ్యమంత్రి గారిని రమ్మనండి వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా ప్రజలు ఇంత ఆవేదనతో ఉన్నారు వన్ కళ్యాణ్ గారు ఏ సభలైనా సరే ఏ స్థాయిలో మీటింగ్ జరిగినా కూడా ఒకటే మాట చెప్పారు మీరు టెక్నికల్గా ఆ పదం మార్చుకుంటే మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం విభజన జరిగిన తర్వాత చాలా అన్యాయం జరిగిపోయింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఒక పెద్ద మనసుతోటి మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి అదనంగా నిధులు రిలీజ్ చేయండి మా యువతకు ఉపాధి కల్పించండి ఈ ప్రాంతానికి రావాల్సిన వనరులు ఈ ప్రాంతానికి రావాల్సిన పరిశ్రమలు దయచేసి మీరు ఈ ప్రాంతంలో స్థాపించినట్టు మీరు కృషి చేయండి దానికి మేము సమర్థిస్తాం అని చెప్పి మేము పదే పదే చెప్పుకుంటూ వచ్చాం కెమెరా రాజు టీవీ నర్సాపురం పశ్చిమ గోదావరి